నమస్తే, నేను మీ ఆకలి శ్యామ్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక. వార్తలు, వాస్తవాలు, క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ ద్వారా నా వంతుగా అనునిత్యం తెలంగాణను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నా ఈ ప్రయత్నంలో ఒకరో ఇద్దరో కాదు మిత్రులారా, ఈ రోజు టీఎస్ 24 న్యూస్ ఛానల్లో 100,000 మంది కుటుంబ సభ్యులైరు మిత్రులారా. 100,000 మంది టీఎస్ 24 న్యూస్ కుటుంబ సభ్యులు మిత్రులారా, నా ఈ పోరాటాన్ని అభిమానిస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ మీరు ఇంకా గట్టి ఒట్లాడడం చెప్పేసి 100,000 మంది నా కుటుంబ సభ్యులైరు మిత్రులారా. 100,000 మందిలో నేను ఒక కుటుంబ సభ్యునైనందుకు గర్వపడుతున్న మిత్రులారా. మిత్రులారా, ఈ 100,000 మందిలో 99.9% కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళే, తెలంగాణ బాగుండాలని కోరుకునే వాళ్ళే. అందుకే వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళు చెప్తున్నటువంటి ఆలోచన విధానం కోసమే నేను మరింతగా కష్టపడతా, మరింతగా కొట్లాడతా. 300 కోట్లు రేవంత్కు ముడుపులని బీజేపీ ఆయన మీద కాంగ్రెస్ వద్దు. ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే. ఇలాంటి ద్రోహంని, ఇలాంటి కుట్రల్ని తిప్పి కొట్టడం కోసం గందుకే నేను రెగ్యులర్గా అంటుంటా, గుజరాతోటి కన్నా ఢిల్లీ వాళ్ళ కుట్రలో నా తెలంగాణ మీద పడద్దు అని ఐ వాజ్ బిఫోర్ అని చెప్పేసి నేను ముందుండి కొట్లాడతానే ఆ రోజు అంటున్నా, ఈ రోజు అంటున్నా. ఆ రోజు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఎట్లా కొట్లాడినో, ఈ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా అట్లే కొట్లాడతా మిత్రులారా. ఎక్కడ కూడా తగ్గను మిత్రులారా. ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా, నన్ను చంపినా, నన్ను జైలుకు పంపినా, నేనైతే ఎక్కడ తగ్గను. ఈ 100,000 మంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటా మిత్రులారా, ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. ఇకపోతే ఇది రాత్రికి రాత్రే ఛానల్ నిలబడింది. ఈ ఛానల్ పెడతా అన్ననాడు మా అక్క, నాకు తల్లి లాంటి మా అక్క మమతక్క, నువ్వు ముందుకు రా అని చెప్పింది. ఇది ఎట్లా, దీనికి ఒక రూపం కావాలి అన్నప్పుడు సౌమ్య వీరభద్రిని అనే ఒక అమ్మాయి నా పక్క నిలబడి నా ఆలోచనలకు ఒక రూపం ఇచ్చింది. ఈ పోరాటానికి నేను పోరాటమే దిగుతున్నా అంటే అన్నా నేనున్నా అని చెప్పేసి సురగోని శేఖర్ నా తమ్ముని లెక్క నిలబడ్డాడు. నా ఆలోచనలు అర్థం చేసుకొని ఒక శిష్యుని లెక్క రమేష్ తన వాయిస్ ఇచ్చింది. ఒక ఆడపిల్ల అయినా, దళిత బిడ్డ అయినా కావేరి వచ్చి నేనున్నా సార్ అని చెప్పేసి చాలా అద్భుతంగా కష్టపడ్డది కావేరే కానీ సుకన్యనే కానీ. ఈ రోజుకు నాతో నా పోరాటంలో, ఇంత కష్టకాలంలో నా పోరాటంలో ఈ రోజు నా వెన్నంటి నిలబడ్డ మన్య విద్యనే కానీ, హేమంతే కానీ, నిఖిలే కానీ, ఇట్లా చాలా మంది ఛానల్ నిలబెట్టడం కోసం పనిచేశారు. ఇలా ఛానల్ నిలబడ్డది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 100,000గా ఇది కొట్లాడుతుంది బీజేపీలో, కాంగ్రెస్ లో, వాళ్ళ అనుచరులో. నిన్ననో మొన్ననో మైనంపల్లి వచ్చినప్పుడు, సిద్దిపేటకు వచ్చినప్పుడు వాడిని ఇంకా జైలు లేదా వాడు బయటనే తిరుగుతుందని ఒకడు, ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు జైలు వేస్తలేరు, ఆలోచన చేయరు, అవసరం అనుకుంటే కుట్రలు కూడా చేయరు అని చెప్తున్నాడట. ఈ కుట్రలో, ఈ బెదిరింపులో ఆకలి శ్రీనివాస రెడ్డి భయపడేటోడు కాదు. జైలుకు పోవడం శ్రీనివాస రెడ్డి కొత్త కాదు. జైలుకు పోతే భయపడేటోడు అసలు కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే చంపడం ఒక్కటే, అది ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి. ఈ జాతి కోసం నా ప్రాణాలైనా ఇస్తా, కానీ నా ఆలోచన విధానాన్ని మర్చుకోను. మైనంపల్లి హనుమంతరావు, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇంకా చెప్తున్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళ వెనకాల బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాల్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందు నిలబెడతా.